ఆ గడ్డబోడు చెప్పింది నిజమేనయ్యా. మన హెడ్ శేఖరం కొడుకు చూడు, అమెరికా ఎంసీఏ 2 లక్షల శాలరీ. కానీ మనం చూడు, 20,000 కోసం అడ్డమైన నా కొడుకులందరినీ గీకాల్సి వస్తుంది. వాడి గురించి ఏం తెలిసింది సార్? వాడి బర్త్ ప్లేస్ అరకు వ్యాలీ, స్కూలింగ్ తాడేపల్లిగూడెం, ఇంటర్ కాకినాడలో చేశాడు సార్. ఒక నిమిషం సార్, ఇతను వైజాగ్ లో ఉన్నప్పుడు సూసైడ్ అటెంప్ట్ కేసు ఇతని మీద ఉంది సార్. దెన్ రైల్వే స్టేషన్ లో మర్డర్ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది సార్. తర్వాత మనకి దొరికిన ఈ 2 క్యాసెట్లు సార్. ఒక నిమిషం, ఒక చిన్న ఐడియా. వాడు పుట్టిన ఊరు అరకుకే వెళ్ళుంటారని నాకు అనిపిస్తోంది. అవును, వాడు పిక్నిక్ కి పోయి ఉంటాడు. హత్యలయ్యా, హత్యలు చేశాడు మీ అత్తగారి ఊరు అరకు వెళ్ళి సార్. అనుకున్నా, ఇన్వెస్టిగేషన్ పేరుతో 4 రోజులు. ఆ యువన్ సాంగ్ కంపేర్ అతను అబ్స్కౌండ్ అయిపోయాడు సార్. వెతుకుతున్నాం. ఏం వెతుకుతున్నారయ్యా? ఇంకొక గంట లోపల ఆ యువన్ సాంగ్ గడ్డపడు వాళ్ళకి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు నా ముందు నిలబడాలి. ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలి. ఓకే సార్. ఎస్ సార్. ఎందుకు నవ్వుతున్నావు? గతం గుర్తుకొచ్చింది. ఎవరు కావాలి సార్? పోస్ట్మ్యాన్ గోవిందు. అవును, మీరెవరు సార్? నేను ప్రభాకర్. ప్రభాకర్? ఏ ప్రభాకర్? చిన్న వయసులో నేను ఇంట్లోనే ఉండేవాడిని సార్. మీరేమో వీళ్ళింటి పక్కన ఉండేవారు సార్. మా నాన్న మిలిటరీ, కార్ లారీ యాక్సిడెంట్లో మా అమ్మ తాతయ్య చనిపోయారు కదా. ఎన్ని సంవత్సరాలైంది ప్రభా? రా 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 రా. ఎలా ఉన్నారు సార్? బాగున్నారు బాబు. అన్నయ్య, ఇతని పేరు ప్రభాకర్. చిన్నప్పుడు ఇంట్లోనే ఉండేవాడు. మా అన్నయ్య, మా వదిన, మనవరాలు. అయ్యో, బయట నిలబెట్టి మాట్లాడుతున్నాను, లోపలికి రండి. మొన్న రాత్రి తీవ్రవాదుల దాడిలో మరణించినటువంటి పూర్ణ మార్కెట్ సబ్ ఇన్స్పెక్టర్ సి చంద్రశేఖర్ గారి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం ప్రభుత్వ మర్యాదలతో జరగనుంది. ఈ పరిస్థితుల్లో మన ఛానల్లో ప్రసారమైన ప్రభాకర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం తానే ఈ హత్యలను చేసినట్టు ఒప్పుకున్నారు. ఈ వాంగ్మూలం వల్ల పోలీసు శాఖ వారు ఎంతో ఒత్తిడికి లోనయ్యారు. అందుకని ప్రభాకర్ గురించిన వివరాలు తెలిపిన వారికి లేదా పట్టుకున్న వారికి తగిన విధంగా సన్మానం చేయబడుతుందని పోలీసు శాఖ వారు అధికారికంగా ప్రకటించారు. కమిషనర్ హియర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను కేరళ బార్డర్ పోలీస్ ఇన్స్పెక్టర్ నారాయణ సార్. చెప్పండి. నిన్న టీవీలో కనిపించారు కదా గడ్డపోడు ప్రభాకర్. అవును. వాడిని మా హెడ్ మాధయ్య బస్సులో చూశాడట. గుడ్. వాడు ఒక అమ్మాయితో అచ్చంగోయిలో దిగాడని ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. గ్రేట్. నేను వెంటనే కేరళ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీడియా వాళ్ళు పట్టుకునే లోపల మనం పట్టుకోవాలి. ఖచ్చితంగా సార్. There was a girl who was tall and thin and fair.